भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ. సో మనం ఇప్పటి వరకు కూడా 46 శ్లోకాలు చదువుకున్నాం కదండి. 29వ అధ్యాయం 46 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో 46వ శ్లోకం వరకు కూడా మనం ఏం తెలుసుకున్నామనండి అంటే, భక్తి యోగంలో ఉండడం వల్ల మనము అనుగ్రహింపబడతాము, అతను భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తారు, అప్పుడే మనము భౌతిక కర్మల నుంచి మరియు కర్మకాండ ఏదైతే ఉందో వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ నుంచి బయటపడతాము అనేటువంటి విషయం చెప్పారు. మనకు తెలియకుండానే మనము కర్మకాండ కూడా ఒక భక్తి అని అనుకుంటున్నాము. సకామ కర్మయోగం కూడా నిజమైనటువంటి భక్తి అనేటువంటి భావంలో మనం ఉన్నాము. అలా కాదు, మనకి భక్తి యోగం వేరు. భక్తి యోగంలో ఉంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ నారదులు వారు చెప్తున్నారు. ఏ విధంగా అయితే ప్రాచీన బరిహి, సో ఇప్పటి వరకు తను చేస్తున్నదంతా మంచి అని అనుకుంటున్నాడు. మంచి అనుకోకపోతే చేసి ఉండేవాడు కాదు, కానీ ఆయనకి ఆ జ్ఞానం లేదు. సో అందుకనే సో తనకి ఈరోజు తెలియజేశారు. ప్రభుజీ హరే కృష్ణ. సో ఈరోజు నుంచి 47వ శ్లోకం నుంచి చూద్దామండి. తస్మాత్ కర్మసు బర్హిష్మన్ తస్మాత్ కర్మసు బర్హిష్మన్ అజ్ఞానాత్ అర్ధకాశిషు మూర్ఖ దృష్టిం కృతః శ్రోతాః శ్రోతస్పర్శిషు శ్రోతస్పర్శిషు స్పష్ట వస్తు వస్తుషు ఓకే రమేష్ ప్రభు చదవండి. అయిపోయింది కొద్దిది. హరే కృష్ణ. రమేష్ ప్రభు చదవండి. హరే కృష్ణ. లేరా రమేష్ ప్రభు? కళావతి మాతాజీ మీరు చదవండి. కళావతి మాతాజీ మీరు చదవండి. భర్తను కోల్పోయిన ఆమె ఇప్పుడు అడవిలో ఒంటరిదైనందున స్థనములు ఎక్కడ చదువుతున్నారు మాతాజీ? 47వ కదా, 47వది కదా, 21 అయ్యో నేను 29వ అధ్యాయం. ఓకే ఓకే బాబు, నేను 28 అదే చూస్తున్నాను. ఏంటి పేజ్ నెంబర్? 680. ఓకే. ప్రాచీన బర్హి కర్ణ కర్ణపేయములైనవి నిజ విజలాభ లక్ష్యముగు విజలాభ లక్ష్యముగా గోచరించుచున్నవి అయిన వైదిక క్రతువులను లేదా కామ్యకర్మలను అజ్ఞానవశమున నీవెన్నడును చేపట్టకుము వాణి నిన్నడును నీవు జీవిత వర్షం జీవిత పరమ లక్ష్యముగా భావించరాదు. ఓకే, కర్ణపేయములైనవి అంటే చెవులకి ఇంపైనవి వినేదానికి అట్రాక్షన్. సో వైదిక క్రతువులు అంటే ఏమిటి అని అంటే మనం చేసేటువంటి కర్మకాండలో చేసేటువంటి భక్తి కర్మకాండలో చేసేటువంటి ధార్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో, లేదు అంటే యజ్ఞాలు కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి వినడానికి మంచిగా ఉంటాయి. పుష్పిత వాక్కులు అంటారు వీటిని. సో ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అజ్ఞానంతో నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటివి చేపట్టకు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఆయన చేస్తూ వచ్చింది అదే, కానీ
అలాంటివి చెయ్యకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి నారదుడు తెలియజేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇవి మనల్ని జీవితమైన జీవితానికి చరమ లక్ష్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో జీవితానికి చరమ లక్ష్యం అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే అంటే శాశ్వతమైనటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది చరమ లక్ష్యంగా పెట్టుకోవాలి. అశాశ్వతమైనటువంటి లాభం పొందే విధంగా అంటే ఈ రోజు ఒకటి ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ సాధిస్తే ఆ మనం సాధించినటువంటిది శాశ్వతంగా ఉండదు. ఈ రోజు నువ్వు ఏదో ఒకటి పొందావు అనుకోండి, దానికి నువ్వు ఇంత కష్టపడాలి అది పొందుతావు అని చెప్పావు అనుకోండి, ఆ పొందింది ఒక గంట మాత్రమే మీతో ఉంటుంది లేదా ఒక రోజు మాత్రమే మీతో ఉంటుంది అంటే ఆ కష్టం మనం పడతామండి? ఒక గంటకో 2 గంటల కోసమో మనం పొందేటువంటి దానికోసం మనం ఏదైతే శ్రమ ఉంటుందో ఆ శ్రమ మనం పడం. సో ఆ విధంగా నువ్వు ఏదైతే కామ్యకర్మల ద్వారా నువ్వు పొందబోతున్నావో అది నీకు శాశ్వతంగా ఉండదు, అందుకనే నువ్వు అజ్ఞానంతో అలాంటి పనులు చేయకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నావు. చదవండి మధుజీ. హరే కృష్ణ. భాష్యం భాష్యం పే శ్రీల ప్రభావాదానికి భాష్యం భగవద్గీత 2.242+43 ఎందు ఇట్లు చెప్పబడినది. యామిమాం పుష్పిత అంబాచాం ప్రపద్యంత వినశ్చిత వేదవాద తథా నాణ్యదస్తి వాదివ కామాత్మన స్వర్గపరా జన్మ కర్మఫల ప్రదాం క్రియానిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి స్వర్గలోక ప్రాప్తి ఉత్తమ జన్మమును అధికారము వంటి వాణిని పొందుటకై వివిధ కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అటువారు దానిని మించినది వేరొకటి లేదని పలుకుదురు. వేదానుష్ఠానమున అనుమతింపబడిన సకామ కర్మల అడనే జనులు సాధారణముగా అమితాసక్తులై ఇందురు. ప్రాచీన బరికి ఒనర్చినటువంటి మహాయజ్ఞములను నిర్వహించి స్వర్గాది లోకములకు ఏగుటయందు ఒకనొకడు అమితాసురక్తుడై ఉండవచ్చును. కాని కర్మలలో ప్రాచీన బరికి నెలకొనకుండగా చేయవలనని నారదుని నెలకొనకుండగా చేయవలనని నారదుని కోరెను. కనుకనే అట్టి తాత్కాలిక మగు లాభముల పట్ల ఆసక్తిని చూపకము అని ప్రత్యక్షముగా అతనితో పలికెను. నవీన నాగరిక జనులు శాస్త్రీయ పద్ధతులతో ప్రకృతి సనరులను ప్రకృతి వనరులను కొల్లగొట్టుటయందు అమితానురక్తులై ఉందురు ఉన్నారు. అదియే ప్రగతి అని భావించబడుచున్నది. అది శ్రవణ మధురమే గాని నిజముగా ప్రగతి కాదు. అట్టి కల్పిత విధానము ద్వారా మనము ప్రగతిని సాధించినట్లు గోచరించినను వాస్తవమునకు నిజ ప్రయోజనమును మరిచిపోచున్నాము. కనుకనే భక్తి వినోద ఠాకురులు జడ విద్య యతమాయార వైభవ తోమార భజనే బాధ. లౌకిక విద్య ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకము కనుక అది కేవలము మాయ యొక్క తుణుకు బెలుకులు మాత్రమే అని పలికిరి. ఈ లోకమునందు గాని లేదా ఇతర లోకములందు గాని అనుభూతమయ్యేది తాత్కాలిక జీవన సౌఖ్యములను మాయ అనగా భ్రాంతిగానే భావింపవలను. ఏలైనా అది జీవితము యొక్క నిజ ప్రయోజనమునకు ఏమాత్రము సంగతమైనది కాదు. జీవితము యొక్క నిజ ప్రయోజనము భగవద్ధామమునకు వెడలుటయే. ఈ నిజ ప్రయోజనము నెరుగక జనులు లౌకిక కర్మలలో కామ్యకర్మలలోనూ చేపట్టుచుందురు. అట్టి కర్మల యొడ ఆసక్తులు కారాదని ప్రాచీన బరికి ఇచ్చట తెలుపబడినది. యజ్ఞాచరణమే జీవితము యొక్క నిజ ప్రయోజనమని వేదములందు చెప్పబడినది. ఆర్య సమాజవాదులు వేదములందు తెలుపబడిన యజ్ఞ నిర్వహణకే అధిక ప్రాధాన్యము ఇత్తురు. కాని అటువంటి యజ్ఞములు భ్రాంతీయములే అని ఈ శ్లోకము సూచించుచున్నది. నిజమునకు మానవ జీవన లక్ష్యము భగవద్ధామ భూతియే. కృష్ణ భక్తి ప్రభావమైన వైదిక క్రతువులు నిస్సందేహముగా తులుకు పిలుకులను కలిగి ఉండవచ్చును, వినసొంపుగా ఉండవచ్చును. కానీ జీవితం యొక్క నిజ ప్రయోజనమును అవి సిద్ధింపజేయజాలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఏదైతే విషయాన్ని ఇప్పుడు నారదుడు ప్రాచీన బరిహికి తెలియచేశాడో, నువ్వు అజ్ఞానంతో నువ్వు కర్మకాండలో ఉండిపోకు. సో కర్మకాండలో ఉండిపోతే అది నీ జీవితం యొక్క అంతిమ లక్ష్యానికి నిన్ను తీసుకెళ్ళదు.
సో తాత్కాలికమైనటువంటి లాభాలను మాత్రమే పొందుతావు అనేటువంటి విషయాన్ని నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. సో అదే విషయాన్ని మనకి భగవద్గీతలో 2వ అధ్యాయం 42 43వ శ్లోకంలో కృష్ణుడు కూడా మనకి తెలియజేశారు. సో వేదాలలో పుష్పిత వాక్కులు ఉన్నాయి, అంటే మనల్ని అట్రాక్ట్ చేసేటువంటివి ఉన్నాయి. సో వేదాలలో ఎందుకు ఉన్నాయి అవి అని అంటే ఒక పర్పస్తో ఉన్నాయి. ఎందుకంటే మనకి మామూలుగా యోగా ల్యాడర్లో చూస్తే, యోగా ల్యాడర్లో కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము, లేదా తర్వాత అష్టాంగ యోగము, ఆ తర్వాత భక్తి యోగము, ఈ యోగా ల్యాడర్లో ఇన్ని 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 స్టేజెస్ ఉన్నాయి. మరి మనుషులు ఏదో ఒక యోగంలో ఉంటే మంచిది, భగవంతుడికి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గమ్యం చేరాలి అని అంటే, ఇప్పుడు 10వ ఫ్లోర్కి వెళ్ళాలి, 20వ ఫ్లోర్కి వెళ్ళాలి అని అంటే కనీసంగా వాడు నేల మీద ఉండకుండా 1వ ఫ్లోర్కో 2వ ఫ్లోర్కో రావాలి, అప్పుడే వాడు 10వ ఫ్లోర్కి దగ్గర అవుతాడు. సో అందుకనే పుష్పిత వాక్యులు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. సో ఈ ఈ యొక్క కర్మయోగం కూడా లేనటువంటి వ్యక్తి ఏ యోగంలో ఉన్నట్టు, కర్మయోగంలో కూడా లేని అంటే యోగా ల్యాడర్లోనే లేనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు అంటే యోగా ల్యాడర్లోనే లేనటువంటి వ్యక్తి జంతు జీవనాన్ని గడుపుతున్నట్టు. జంతువులు కూడా అపరిమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని చేస్తూ ఉంటాయి, మనము కూడా అపరిమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని చేస్తూ ఉంటాం. ఈ యోగా ల్యాడర్లో ఎక్కడా లేకపోతే, కర్మయోగంలో కానీ, జ్ఞానయోగంలో కానీ, అష్టాంగ యోగంలో కానీ, లేకపోతే పైన ఇంకా భక్తి యోగంలో కానీ, ఈ నాలుగిట్లో ఎక్కడో ఒక చోట ఉండాలి. మరి ఇలాంటి జంతు జీవనం గడిపేటువంటి వాళ్ళకి యోగా ల్యాడర్ ఎక్కించడమే కర్మ, ఈ కర్మకాండ. అంతేకాని అది అంతిమ లక్ష్యం కాదు. అందుకనే మనకి వేదాలలో ఇలాంటి వేద అనుష్ఠానం అనేటువంటి విషయం ఏదైతే చెప్పారో అవి మనకి తెలియజేయబడ్డాయి. అయితే ఇలాంటివన్నీ ఎవరికి ఉద్దేశించబడినాయి, జంతు జీవనాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్దేశించబడ్డాయి. కానీ నువ్వు ఆల్రెడీ ఎలివేట్ అయినటువంటి సోలివి, నువ్వు ఆల్రెడీ చెప్తే జ్ఞానం తెలుసుకోగలవు, కాబట్టి నువ్వు డైరెక్ట్గా భక్తి యోగానికి వచ్చేసేయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా వేదాలు మనకి మూడు విద్యలని, మూడు విషయాలను నేర్పుతాయి. ఒకటి కర్మకాండ, 2 ఉపాసనకాండ, 3 జ్ఞానకాండ. సో ఏదైతే కర్మకాండ ఉందో అది భౌతిక లాభం కోసం చేసేటువంటి, ఉపాసనకాండ ఏదైతే ఉందో అది దేవీ దేవతల పూజ. సో ఏ పూజ చేయనటువంటి వాడికంటే కూడా కనీసంగా దేవీ దేవతల పూజ చేస్తే కనీసంగా సత్వగుణ స్థితిలో ఉంటాడు అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. వీటన్నిటికంటే కూడా ఇంకొక కాండ ఏది ఉంది అంటే అది జ్ఞానకాండ. సో జ్ఞానకాండలో ఉన్నటువంటి వ్యక్తి నిరాకార బ్రహ్మం వరకు జ్ఞానాన్ని తెలుసుకుంటాడు, కానీ అందులో భక్తి ఉంది అనడానికి లేదు, కాకపోతే భక్తుడుగా మారడానికి అవకాశం ఉంది. అందుకనే 4 రకాల వ్యక్తులు నాకు భక్తి చేస్తారు అనేటువంటి విషయం కృష్ణుడు చెప్పినప్పుడు అందులో జ్ఞానుల గురించి కూడా చెప్పారు. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా జ్ఞానులు కొంతవరకు మేలు, ఎందుకంటే వాళ్ళు పరతత్వ అన్వేషణలో ఉన్నారు. సో వాళ్ళు ఏదో ఒకరోజు శుద్ధ భక్తులు అయిపోతారు భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు అనేటువంటి విషయం మనకు అక్కడ తెలియజేశారు. కాబట్టి మరి మీ మూడు ఏదైతే కర్మకాండ ఉందో, ఉపాసన కాండ ఉందో, జ్ఞానకాండ ఉందో, వీళ్ళందరికీ ఉన్నటువంటి డెస్టినేషన్ ఏమిటి, వీళ్ళందరి యొక్క గమ్యం ఏమిటి అని అంటే శాశ్వతమైనటువంటి గమ్యం కాదు. అదే విషయం మనకి ఇక్కడ ప్రాచీన బర్హికి నారదుడు తెలియజేస్తున్నాడు. అంటే వేదాలలో తెలుపబడినటువంటి అనేక రకాల విద్యలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యలన్నీ కూడా నీకు ముక్తిని ఇవ్వవు, అవన్నీ కూడా నీకు ఉత్తమ లోకాలకు తీసుకెళ్తాయి, లేకపోతే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి, ఇంకొక జన్మ నుంచి ఇంకొక జన్మకి మారుస్తాయి, నువ్వు ఉన్నటువంటి జన్మలోనే ఉత్తమ స్థితిలో ఉంచగలుగుతాయి, లేదంటే వచ్చే జన్మలో ఉత్తమ స్థితి, లేదంటే ఇంద్రలోకాన్ని పొందుతావు, లేకపోతే చంద్రలోకాన్ని పొందుతావు, సోమరసం తాగుతావు, ఇంద్రియ భోగాన్ని చక్కగా చెయ్యొచ్చు అని చెప్పబడతాయి అవన్నీ. సో అలాంటి ఒక ఇంద్రియ భోగం కోసం, అలాంటి ఒక సుఖమయమైనటువంటి జీవితం కోసం నువ్వు చేసేటువంటి ఈ యొక్క జ్ఞానకాండ, ఉపాసనకాండ, కర్మకాండ ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి లక్ష్యం కాదు. అది శాశ్వతమైనటువంటి లక్ష్యం కోసం నువ్వు ఇలా చెయ్యకు అనేటువంటి విషయం చెప్తున్నాను. ఒకవేళ ఇలా చేస్తే మనకి అజ్ఞానంతో చేస్తున్నట్లు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. సో భ్రాంతిలో మనము ఇలాంటివి చేయకూడదు అనేటువంటి విషయం, మానవ జీవిత లక్ష్యాన్ని ఏమిటి అని అంటే భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవడం, కృష్ణ భక్తి రసభావన. అంతేగాని వైదిక క్రతువులు చూడడానికి అట్రాక్టివ్ గానే ఉంటాయి, ఇది చేస్తే ఇది వస్తుంది, 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుని అయిపోతా అనేటువంటిది చాలా అట్రాక్టింగ్ గా ఉంది. ఇంద్రుని అయిపోవచ్చా నేను, 100 అశ్వమేధ యజ్ఞాలే కదా, చిన్నగా కష్టపడి చేసేద్దాం అన్నట్లు
సో అవి చాలా అట్రాక్షన్గా ఉంటాయి. సో కానీ ఇంద్రుడు అయిపోవడం కూడా శాశ్వతం కాదు, అది వాళ్ళు కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంశలే, మనం కూడా భగవంతుడి శరీరంలో అంశలమే. వాళ్ళు అశాశ్వతమే, మనము అశాశ్వతమే, కాకపోతే మనకంటే కొంచెం ఉత్తమలోకంలో ఉన్నారు, మనకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి. సో దాన్ని చూసి అదే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం మనము ఈ భౌతిక చక్రంలోనే ఉండిపోతాం. ఓకే, 48వ శ్లోకం. స్వం లోకం న విదుస్తే వయ్యత్ర దేవో జనార్దనః అహుర్ధూమ్రధి యో వేదం సకర్మ కమతద్విదః. హరే కృష్ణ ప్రభు. అల్పజ్ఞులే వేదానుష్ఠానమును సర్వస్వముని భావింతురు. దేవదేవుని వాసస్థానమే నిజగృహమనడి విషయమును అవగతము చేసుకున్నటియే వేదముల ప్రయోజనమని వారు వెరుగుదురు. తమ నిజగృహమునందు వారెరుగరు. తమ నిజగృహమునందు అభిరుచి లేక వారు భ్రాంతికి లోనై అన్యగృహములకై వెతుకుచుందురు. భాష్యం. సాధారణముగా దేవదేవుని యొక్క నివాస స్థానం ఏదైతే ఉందో అది మన యొక్క నిజమైనటువంటి గృహం. సో మన నిజమైనటువంటి గృహం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోక ఏవో ఎవరెవరి ఇంట్లకో వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం మనము. అందుకోసం అని చెప్పేసి మనం ఈ వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆకర్షితులం అవుతున్నాము. అలా వైదిక క్రతువులను చేయటం వల్ల నువ్వు భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళలేవు అనేటువంటి విషయం చెప్పారు. సో అందుకని మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు, డైరెక్ట్ గా చెప్పేశారు, దేవతలను పూజిస్తే దేవతా లోకాలకు వెళ్తావు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తావు, దెయ్యాలను పూజిస్తే దెయ్యాల లోకానికి వెళ్తావు, కానీ నన్ను పూజిస్తే నా లోకానికి వస్తావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే కృష్ణుడి యొక్క లోకం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక లోకం, మిగిలిన ఏ లోకాలైనా సరే అవి ఆధ్యాత్మిక లోకాలు కావు. సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పతనం చెందాల్సిందే ఒకవేళ ఉన్నత లోకానికి వెళ్ళినా కానీ. కాబట్టి అది మన స్వగృహము అని అనుకోవద్దు. మన స్వగృహం ఏమిటి అంటే ఆధ్యాత్మిక లోకం, ఆధ్యాత్మిక లోకంలో కూడా గోలోక బృందం. ఓకే, చవన్ ప్రభు. భాష్యం. సాధారణముగా జనులు భగవద్ధామ పైనమే జీవిత పరమార్థమని ఎరుగుకుందురు. ఆధ్యాత్మిక జగత్తునందు తమ నిజగృహమును గూర్చి వారెరుగరు. ఆధ్యాత్మిక జగత్తులో అనేక వైకుంఠ లోకములు కలవు. వానిలో సర్వోత్కృష్టమైనది కృష్ణలోకము, గోలక బృందావనము. నేడు నాగరికత ఎంతగా పురోగమించినప్పటికీ వైకుంఠలోకములను గూర్చిన సమాచారమే లభించుట లేదు. ప్రస్తుతము నాగరిక మనుజుడు ఇతర లోకములను చేరుటకు యత్నించుచున్నాడు. కానీ అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమున గేగినను తిరిగి ఈ లోకమునికే రావలసి వచ్చుచున్నని వారెరుగట లేదు. ఈ విషయమును భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకమందు ఇట్లు ధృవపరిచినది. అబ్రహ్మ భువనాన్లోక పునరావర్తనార్జున మముప్యతే తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగమునందు భౌతిక జగము నందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు. ఓకే, ఒక నిమిషం. సో ఎందుకు మనం కృష్ణునే పూజించాలి, ఎందుకు మరి ఇతర దేవతలను పూజించకూడదు, లేదంటే ఇలా కర్మకాండల్లో ఉండి ఏ విధంగా, లేకపోతే జ్ఞానకాండలో ఉపాసన కాండలో ఉండి ఏ విధంగా మనం ఉన్నత లోకాలను పొందకూడదు, ఉన్నత లోకాలు మంచియే కదా, ఉన్నత లోకాలకి వెళ్తే ఏమైద్ది అనేటువంటి ఒక అక్కడ చాలా ఇంద్రియ భోగం బాగుంటుంది, లేకపోతే అక్కడ వాళ్ళు కూడా వరాలు ఇవ్వగల స్థితిలో ఉంటారు, లేదా వాళ్ళకి సిద్ధులు ఉంటాయి, కాబట్టి అవన్నీ కూడా మంచి లోకాలే కదా, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అని మనం అనుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మళ్ళీ కృష్ణలోకాలకి వెళ్ళటము లేకపోతే ఈ ఉన్నత లోకాలకి వెళ్ళటము ఒకటే అనేటువంటి భావనలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి క్లారిఫికేషన్గా భగవంతుడు 8.16లో సమాధానం చెప్పేశారు.
సో ఇతర దేవతలను పూజించి లేకపోతే కర్మకాండలో ఉండి జ్ఞానకాండలో ఉండి ఉపాసనకాండలో ఉండి నువ్వు పొందేటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో అది శాశ్వతం కాదు, అది కూడా భౌతిక లోకంలో భాగమే. కానీ నువ్వు నన్ను పూజిస్తే నా లోకానికి వస్తావు, నా లోకానికి వస్తే అది శాశ్వత లోకము. మళ్ళీ నువ్వు తిరిగి భౌతిక లోకంలోకి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ నువ్వు తిరిగి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పారు. అదే నువ్వు ఇతర లోకాలకు వెళ్తే తిరిగి మళ్ళీ మనం భూమి మీదకి రావాల్సిందే. సో మన కర్మ ఫలితం అయిపోయిన తర్వాత, మన పుణ్య ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఎంటి వేయబడతాము. ఏ విధంగా అయితే డబ్బులు పెట్టుకొని 5 స్టార్ హోటల్లో ఉంటే డబ్బులు ఉన్నంత వరకే 5 స్టార్ హోటల్ వాడు వాడి రూమ్ ఇచ్చి ఉండమంటాడు. ఎప్పుడైతే మన జేబులో డబ్బులు అయిపోతాయో మన నేను ఇంకా ఉంటా ఉన్నా కానీ వాడు ఉంచడు, నెట్టేస్తాడు. కాబట్టి మనం ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అది నీ పుణ్యఫలం కారణంగానే అక్కడికి వెళ్తావు. పుణ్యఫలం అయిపోగానే, పుణ్యం తరిగిపోగానే మళ్ళీ మత్స్యలోకానికి వచ్చేస్తాము అనేటువంటి విషయం కూడా మనకి భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఏ లోకానికి వెళ్ళినా కానీ జన్మామృత్యువు జన్మామృత్యువు అనేటువంటిది ఉంటుంది, కానీ కృష్ణలోకానికి వెళ్తే జన్మామృత్యువు అనేటువంటిది ఉండదు, వైకుంఠ లోకాలకి వెళ్తే జన్మామృత్యువు అనేటువంటిది ఉండదు. ఆధ్యాత్మిక లోకంలో ఏ వైకుంఠ లోకంలో ఉన్నా కానీ జన్మామృత్యువు అనేటువంటిది. కాబట్టి ఈ వైకుంఠ లోకాలు అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి లోకం ఏమిటి అని అంటే గోలోకం, కృష్ణలోకం. ఓకే, ఆ విషయం మనకి ఇక్కడ 8.16లో అర్థమైపోతుంది. మనుజుడు ఈ సోమనందలి అత్యున్నత లోకమునకు ఎగినను పుణ్య పరిపాకము నశించునంతట తిరిగి ఇచ్చటికే రావాల్సి ఉండును. రోదసి నౌక ఆకాశంలో అత్యంత ఎత్తుకు ఎరిగినను ఇంధనము పూర్తి అయినంతనే దానిలోని వారు భూలోకమునకు తిరిగి రావాల్సి వచ్చును. ఈ కార్యములన్నీయును భ్రాంతిమయములే. భగవద్ధామ పైనమే ఇప్పుడు నిజమైన యత్నము కావలను. దాని కొరకు యాంతి మధ్యజినో అపి మాం అనేది విధానము భగవద్గీత యందు పేర్కొనబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనిన వారు భగవద్ధామను కేగగలరు. మానవ జీవితము అతి విలువైనది. ఇతర లోకములను అన్వేషించటంలో దాన్ని వృధా చేయరాదు. బుద్ధి కలిగిన భగవద్ధామునికే ప్రతి ఒక్కడూ చేరవలెను. వైకుంఠలోకములను గూర్చిన సమాచారము, ముఖ్యంగా గోలోక బృందావనము గూర్చిన సమాచారము పట్ల మనుజుడు అభిరుచిని పొందవలెను. పిదప భక్తియోగమనేది సరళ విధానముచే అతడు అచ్చటి కేగిడి కలను నెరవేరగలడు. అట్టి భక్తియోగము శ్రవణము కీర్తనం విష్ణు ఆరంభమగును. ఈ విషయము కూడా భాగవతము 12.3.51 నందు ఇట్లు ధృవపరచబడినది. కలిర్దోష నిదే రాజన్నస్తి హోకో మహన్నును కీర్తినాదేవ కృష్ణస్య యుక్తసంగ పరం వ్రజ్యతే. హరే కృష్ణ మంత్రమును జపించినంత మాత్రము చేతనే మంజుడు పరమలోకములకు వెడలగలడు. పరం వ్రజేత్. ఈ యుగపు కలర్దోషే నిదే, జనుల కొరకే అది ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. ఈ యుగము యొక్క విశేష లాభమేమనగా హరే కృష్ణ మంత్రమును జపించటే మనుజుడు సమస్త భౌతిక కల్మషముల నుండి శుద్ధిపడి భగవద్ధామమునకు చేరగలడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. సో అయితే ఇప్పుడు ఈ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ర్యాకెట్లను కనుక్కొని ర్యాకెట్ల ద్వారా ఉన్నత లోకాలలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. చంద్రుడి మీద కూడా వెళ్ళారు, అంగారకుడి మీదకు కూడా వెళ్ళాలి అనే ప్రయత్నం చేశారు, ఇంకా ఇతర గ్రహాల మీద కూడా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల మీదకి వెళ్ళడానికే అనేక రీసెర్చ్లు చేసి ఆ రీసెర్చ్ల్లో భాగంగా ఆ గ్రహాల మీదకు కూడా పూర్తిగా చేరుకోలేక ఆ గ్రహాల గురించి కూడా పూర్తిగా సమాచారం పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఈ భౌతికమైనటువంటి విజ్ఞాన శాస్త్రంతో ఆధ్యాత్మిక లోకం గురించి తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఆధ్యాత్మిక లోకం అంటే ఇప్పుడు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి లోకాలలోనే కొన్ని లోకాల వరకు కూడా మనం చేరలేనప్పుడు ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకానికి చేరేటువంటి భౌతికమైనటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి ఏవైతే ఈ శాస్త్రాల్లో చెప్పబడినట్టు ఉన్నాయో సో ఆ శాస్త్రాలకి అనుగుణంగా కనుక మనం చేస్తే తప్ప మనకి భక్తి అనేటువంటి చేస్తే తప్ప మనం ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం రాదు. సో అది మనకి భాగవతం భగవద్గీత లాంటివి శ్రవణం కీర్తనం చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది.
అది ఎప్పుడైతే చేస్తామో మనం భగవద్ధామానికి సంబంధించిన ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనకు వస్తుంది, లేకపోతే రాదు. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు ఇలాంటి ఏవైతే కర్మకాండ కర్మలు చేస్తూ వస్తూ ఉంటామో, లేకపోతే ఉపాసన కాండలు చేస్తూ ఉంటామో, ఈ ఉపాసన కాండల వల్ల కర్మకాండల వల్ల మనం పొందేటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి లోకం కాదు. అక్కడ కూడా మనం యజ్ఞాలు చేస్తున్నాము, భగవద్ధామాన్ని పొందాలన్నా కానీ యజ్ఞం. అయితే ఆ యజ్ఞంలో తేడా ఏమిటో మనం అర్థం చేసుకో. అదే ఒకవేళ నువ్వు భక్తి యోగంలో ఉండి యజ్ఞం చేయడం, లేకపోతే కర్మకాండలో ఉండి, లేకపోతే ఉపాసన కాండలో ఉండి యజ్ఞం చేయడం, రెండింటిలో తేడా ఉంది. ఈ మిగిలినటువంటి యజ్ఞాలు భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి భగవంతుడికి తృప్తి పెరచడం కోసం చేసేటువంటి యజ్ఞం మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తుంది. అంతేకాని మనం ఏదో లాభం పొందాలి అనేటువంటి చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో మనల్ని ఉన్నత లోకాలను తీసుకెళ్తుంది, లేకపోతే మనం పొందేటువంటి భౌతిక లాభాలను పొందేలా చేస్తుంది తప్ప మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళదు. అవి మనం కర్మకాండ అయితే ఉపాసన కాండలో చేసేటువంటి యజ్ఞాలు. అయితే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం మాత్రమే యజ్ఞం చేస్తే మనం ఉత్తమ లోకం దాటి భగవద్ధామానికి వెళ్ళిపోతాం కాబట్టి భగవంతుణ్ణి సంతృప్తి చేసేటువంటి యజ్ఞం మనం చేయాలి. మరి కలియుగంలో భగవంతుణ్ణి సంతృప్తి చేసేటువంటి యజ్ఞం ఏమైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి అలాంటి యజ్ఞం ఏది కూడా కలియుగంలో చేసి కూడా విఫలమవుతాం. కాబట్టి మనం ఏదో సక్సెస్ సాధిస్తాం, ఇక్కడ ఏదో యజ్ఞం చేసేసి మనం తప్పకుండా భగవంతుని ప్రసన్నం చేస్తాము అని అనుకుంటే మాత్రం అది, సో భగవంతుని ప్రసన్నం చేస్తాము అని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం. ఏ యజ్ఞం చేసినా కానీ కలియుగంలో సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రభుపాదుల వారు చాలా గట్టిగా చెప్తారు, మీరు ఏ యజ్ఞము చేయకండి, ఏ పశువుల్ని బలి ఇవ్వకండి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ యజ్ఞాన్ని అంత చక్కగా చేసేటువంటి బ్రాహ్మణులు లేరు. యజ్ఞంలో స్పష్టంగా మంత్రాలు పలికి యజ్ఞాన్ని సక్సెస్ చేసే సాధించగలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరు లేరు. కాబట్టి అలాంటి యజ్ఞం చేయటం వలన మనం సుకృతులు యాడు కావు, పుణ్యము రాదు, భగవద్ధామానికి వెళ్ళం కాదు కదా, పాపాన్ని మూటగట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ పశువుల్ని బలిస్తాం కాబట్టి, లేదంటే ప్రకృతిని మనము ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఇలాంటి యజ్ఞాలన్నీ ఆపేసి భగవద్ధామానికి వెళ్ళే యజ్ఞం చేయండి అని అంటారు. సో అది ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. సో భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం ద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అదే గొప్ప యజ్ఞము అనేటువంటిది, కలియుగానికి ఉద్దేశించబడినటువంటి యజ్ఞం అనేటువంటిది మనకి ఈ యొక్క భాగవతం మనకి తెలియజేస్తుంది. అందుకనే మనకి భాగవతం 12:3:51లో మనకి ఆ విషయాన్ని చెప్పింది. సో కృష్ణస్య ముక్త సంఘ పరం రజేత్. సో ఏదైతే ఉందో యజ్ఞము, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఏదైతే ఉందో అది కలియుగానికి ఉద్దేశించబడినటువంటి యజ్ఞం. ఆ యజ్ఞం ద్వారా మనము భగవద్ధామానికి వెళ్ళొచ్చు. 49 ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. మనము ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే, రాముని కొలిస్తే వైకుంఠాలకు వెళ్తాం అంటున్నారు కదా ప్రభుజీ, దేవి దేవతను కొలిస్తే వాళ్ళ వైకుంఠాలకు వెళ్తాం, వాళ్ళ లోకాలకు వెళ్తాం. మరి మనం చైతన్య ప్రభువుని కొలిస్తే ప్రభుజీ ఆయనే అనుకుని వెళ్తే అప్పుడు మనం ఏ లోకానికి వెళ్తాం ప్రభుజీ? చైతన్య ప్రభు అంటే ఆయనది కూడా ఒక వైకుంఠం లోకమేనా ప్రభుజీ? భగవంతుడి యొక్క ప్రతి అవతారానికి ఒక వైకుంఠం ఉంది. అయితే చైతన్య మహాప్రభు వైకుంఠము, గోలోక బృందావనం ఒకటే. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే వచ్చేసారు చైతన్య మహాప్రభు లాగా. ఇప్పుడు అది కాక ఇప్పుడు యజ్ఞాలు గుళ్ళలో కూడా కొన్ని టెంపుల్స్ లో చేస్తుంటారు ప్రభుజీ, ఎలాంటి జంతు వధ లేకుండా నెయ్యి అది వేసి చేస్తుంటారు ప్రభుజీ, ఆ యజ్ఞం కూడా మంచిది కాదంటారు? అసలుకి ఆ యజ్ఞం సక్సెస్ అయిందా లేదా ఎలా చెప్పగలరు మీరు? చెప్పటం అని కాదు ప్రభుజీ, అసలు చేస్తారు కదా ప్రభుజీ, అంటే జంతు వధ లేకుండా చేస్తున్నారు. జంతు వధ లేకుండా చేసే యజ్ఞం అయినా కానీ ఆ యజ్ఞం మంచిదే, మంచిది కాదు అని నేను అంటలేదు, కానీ దాని వల్ల వచ్చేటువంటి ఫలితం కంటే ఎక్కువ ఫలితం మీకు సంకీర్తన యజ్ఞంతో వస్తుంది అని చెప్పారు. అవును అవును ప్రభుజీ, సంకీర్తన యజ్ఞం వస్తుంది అంటే ఆ సంకీర్తన యజ్ఞంలో తప్పు అనేటువంటిది జరిగే అవకాశం లేదు, కానీ ఈ యజ్ఞాలలో తప్పులు జరిగే అవకాశం ఉంది. మంత్రాలు స్పష్టంగా చదవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా తప్పులు చదివే అవకాశం ఉంది మంత్రాన్ని, మంత్రం ఒక మంత్రం తప్పు చదివితే ఏమైతుంది? మనకి ఇంతకు ముందు మన ఇంద్రుడు యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడు యజ్ఞం చేస్తారు. ఓకే, ఇంద్రుడిని చంపేలాంటి కొడుకుడు పుట్టాలి అని చెప్పేసి ఎవరైతే విశ్వరూపుడు ఒక ఆయన ఉంటారు, విశ్వరూపుడు బ్రాహ్మణుడిగా ఇంద్రుడికి పనిచేస్తారు. ఓకే, విశ్వరూపుడు ఏం చేస్తాడంటే ఆయన హవిష్యుల్ని అర్పించినప్పుడు యజ్ఞంలో ఇంద్రుడి తరపున అర్పించకుండా కొన్ని రాక్షసుల తరపు కూడా అర్పించేస్తాడు. అర్పించినప్పుడు విశ్వరూపుడు
విశ్వరూపుడు ఇలా చేసావు నువ్వు, నా కోసం పనిచేస్తూ నాకు బ్రాహ్మణుడిగా ఉంటూ నాకు మేలు చేయకుండా నా శత్రువులకి మేలు అయ్యేలాగా నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు బ్రదర్సే అన్న ఉద్దేశంతో అందరికి మంచి జరగాలని వాళ్ళకు కూడా వాళ్ళను కూడా ఉద్దేశించి హవిష్యులు వేసేస్తారు. వేసినప్పుడు ఇక అప్పుడు ఇంద్రుడు ఆయన చంపేస్తారు. ఇంద్రుడు ఆయన చంపేసినప్పుడు మరి ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఇంద్రుణ్ణి చంపే పుత్రుణ్ణి పొందాలి అని చెప్పేసి ఒక యజ్ఞం చేస్తారు. సో యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలి అని యజ్ఞం చేస్తే అందులో ఇంద్రుడితో చంపబడే కొడుకు పుట్టాలి అనే విధంగా మంత్రాన్ని ఉచ్చరణలో కొంచెం తేడా చేసేస్తారు. ఇంద్రుని చంపే కొడుకు పుట్టకుండా ఇంద్రుడితో చంపబడే కొడుకు పుడతాడు. ఓకే, ఆయన వృత్తాసురుడు. సో వృత్తాసురుడి తోటి యుద్ధం చేసి ఇంద్రుడు వృత్తాసురుడిని చంపేస్తాడు. అంటే యజ్ఞం చేస్తే అంత అప్పట్లోనే అంత గొప్ప వాళ్ళే యజ్ఞం చేస్తే ఏదో ఒక మంత్రం తప్పు చదివేశారు, యజ్ఞం యొక్క ఫలితం కూడా మారిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ చేసే యజ్ఞాల్లో తప్పులు వందలు జరుగుతాయి మాత్రం, దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి భావన ఉంటుంది కాబట్టి ఆ భావన వల్ల కొంత ఏమైనా లాభం కలుగుతుంది, కాబట్టి దానికంటే మీరు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. ఓకే, ఆస్థీర్యదర్భై ప్రాగర్భై ఆస్థీర్యదర్భై కార్ష్ణ్యేన క్షితిమండలం తద్దో బృహద్వధాన్మని కర్మ నానైషి యత్ పరం. రామకృష్ణ ప్రభు చదవండి. రాజా సమస్త ప్రపంచము కుశురాసంచే కప్పబడినది. యజ్ఞములందు పలు పశువులను వధించిన కారణన దాని చేయి మిగులు గర్భిడవైంది. మూర్ఖత్వము వలననే నీ భక్తి యోగం ఒకటే దేవదేవుని ప్రసన్నుని చేయగలదని ఎరగవున్నావు. ఈ యథార్థమును నీ ఎరగవు. భగవంతునికి ప్రసన్నతను కలిగించే కర్మలనే నీవు చేయవలసి ఉన్నది. మనము అభ్యసించే విద్య మనకు కృష్ణ భక్తి భావనను కలుగు కృష్ణ భక్తి భావనను కలిగించినదై ఉండవలెను. ఓకే, సో ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? రాజు అంటే ఎవరండి? ప్రాచీన బరిహి. సో ప్రాచీన బరిహికి ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పటి వరకు ప్రాచీన బరిహి చాలా యజ్ఞాలు చేస్తున్నారు, ప్రతి యజ్ఞంలోనూ పశువులను బలి ఇచ్చేశారు. సో అప్పుడు యజ్ఞం అంటే పశువుల బలి కంపల్సరీగా ఉంటుంది, పశువుల బలి లేకుండా కూడా యజ్ఞాలు చేస్తారు అది వేరు విషయం, కానీ యజ్ఞం అన్నప్పుడు పశువుల బలి కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే యజ్ఞం సక్సెస్ అయిందా లేదా అనేటువంటి విషయం పశుబలి ద్వారానే తెలుస్తుంది కాబట్టి. సో ఈయన యజ్ఞంలో అనేది ఒక క్రతువుగా, సో భౌతిక లాభం కోసం, అంటే ఈ యొక్క ఆయన యొక్క రాజ్యం పుష్కలంగా ఎలాంటి అతివృష్టి అనావృష్టి లేకుండా ఉండడం కోసం చేసేటువంటి యజ్ఞం కూడా, అది కూడా కామ్యకర్మ లాంటిదే. సో అలాంటప్పుడు ఆయన చేసినటువంటి యజ్ఞాలు ఎన్నో చేశాను, నేను ఎంతో పుణ్యం చేశాను అని నువ్వేమన్నా గర్వితుడు అయిపోయావేమో, కానీ అలా గర్వితుడు అయ్యే అది కూడా నీ మూర్ఖత్వము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ నువ్వు అలా గర్వితుడు అయిపోతున్నావేమో, చాలా యజ్ఞాలు చేస్తున్నాను అని చెప్పేసి అది నీ మూర్ఖత్వము. ఎందుకు అంటే భక్తి యోగం ఒక్కటే దేవదేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది తప్ప మిగిలిన ఏది ప్రసన్నుని చేయదు అనేటువంటి విషయం చెప్తారు. అందుకనే కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు, మీరు ఏది చేసినా కానీ మీ కామ్యకర్మల కోసం దేవీ దేవతలను ఆశ్రయిస్తారో లేకపోతే ఇంకా ఏ కారణాల వల్ల మీరు దేవీ దేవతలను ఆశ్రయిస్తారో ఆశ్రయించండి, కానీ అది మీరు నాకు విధిపూర్వకంగా చేస్తున్నటువంటి అర్చన కాదు, మీరు అవిధిపూర్వకంగా చేస్తున్నటువంటిది అని చెప్తారు. అంటే ఇండైరెక్ట్ అన్నమాట, ఇండైరెక్ట్ మెథడ్. సో ఇండైరెక్ట్ మెథడ్లో చేస్తే గమ్యం వేరుగా ఉంటుంది, డైరెక్ట్ మెథడ్లో చేస్తే గమ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గానే కృష్ణుడికి చేయాలి తప్ప ఇండైరెక్ట్, భక్తి యోగంలో ఉండి చేస్తేనే అది డైరెక్ట్ మెథడ్. సో ఈ ఇండైరెక్ట్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనము భౌతిక లోకంలోనే ఉన్నటువంటి ఇతర లోకాలకు వెళ్తాం తప్ప భగవద్ధామానికి వెళ్తాం. సో ఆ విషయం మనకు అక్కడ తెలియజేశారు.
కాబట్టి ఏ జ్ఞానమైనా సరే నిన్ను కృష్ణ భక్తి భావంలోకి తీసుకురాగలిగితే అది నిజమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో అది యథార్థమైనటువంటి జ్ఞానం, అది మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. అలా భగవంతుడిని ప్రసన్నం చేసేటువంటి యజ్ఞాలు మాత్రమే చెయ్యాలి అని చెప్తున్నారు. సరే ప్రభుజీ. బహు సంఖ్యలో పశువులను వధించటను గూడి ఉన్నటి యజ్ఞ నిర్వహణ నెలకొనినందున రాజును నారదును ఈ శ్లోకమున నేరుగా అవమానపరుచున్నాడు. పెకు యజ్ఞములను నిర్వహించినందులకు రాజు తనను గొప్పవాడనచు తలచుచుండవచ్చును. కాని అతడు కావించిన పశువద మిథ్యాహంకారంతో అతడు గర్వించడానికే కారణమగునని నారదముని నేరుగా దుయ్యబడెను. నిజమునకు భక్తి యోగమును కలిగించినటి ఏ కర్మయైనను పాపమే. సారీ, నిజమునకు భక్తి యోగమును కలిగించినటి ఏ కర్మయైనను పాపమే. శ్రీకృష్ణుని అవగాహన కలిగించినటి శ్రీకృష్ణుని అవగాహన కలిగించినటి విద్య విద్యాపూర్వకమగు విద్యే. కృష్ణ భక్తి భావనమే పొరబడినచు మనుడు కేవలము మీ నిత్యాకరణలయందు మరియు నిత్యాపూర్వకమగు విద్యాభ్యాసమునందు నెలకొనిన వాడు కాగలడు. హరే కృష్ణ. ఓకే. సో సో ఈయన గర్వితులు అవుతున్నాడేమో అని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నారు అనమాట నారదుడు. సో నారదుడు, నువ్వు గర్వితులు అవుతున్నావేమో, అది కాదు నిజమైనటువంటి విద్య, నువ్వు నిద్యాహంకారంతో నువ్వు అలా ఉన్నావు. కానీ కృష్ణ భక్తి భావన ఏదైతే ఉందో అది మాత్రమే నిజమైనటువంటి విద్య. సో అది కొరవడడం వల్లనే నీకు ఈ అజ్ఞానం అనేటువంటిది వచ్చింది. కాబట్టి మిథ్యాపూర్వకమైనటువంటి విద్యాభ్యాసంలో నువ్వు ఉన్నావు, విద్యలో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. పరిర్దేహ భృతాం ఆత్మా స్వయం ప్రకృతిరీశ్వరః తత్పాదమూలం శరణం. యతః క్షేమో నృణామిహ శిరీష మాతాజీ చదవండి. శిరీష మాతాజీ మీరు, లంగతాయారి మాతాజీ చెరసగం చదవండి. అలాగే ఈ జగత్తునందు భౌతిక దేహములను దాల్చినట్టి జీవులందరూ దేవదేవుడు శ్రీహరి పరమాత్ముడు మరియు మార్గదర్శకుడు అయి ఉన్నాడు. సమస్త భౌతిక కర్మలకు పరమ నియామకుడు అతడే. పరమమిత్రుడగు అతని పాదపద్మములనే ఎల్లరను ఆశ్రయించవలెను. ఈ విధముగా చేయుట వలన మనుజుని జీవితము మంగళమయమగును. సో అందరికీ పరమాత్ముడు ఎవరు అంటే శ్రీహరి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఇతర శరీరాలన్నింటినీ దాల్చినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోనూ కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఆయన శ్రీహరి, ఆయనే మార్గదర్శకుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పరమాత్మ అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే సో ఆయన పాద పద్మాలను ఆశ్రయించాలి తప్ప మరి ఇంకా ఏమీ చేయకూడదు. అదే మనిషి యొక్క జీవితానికి మంచి చేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే మనకి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. చదవండి మాతాజీ. భాష్యము. ఈశ్వరః సర్వభూతానాం హృద్దే సేర్జున తిష్టతి. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉన్నాడు అనుచు భగవద్గీత యందు చెప్పబడినది. జీవుడు దేహమునందున్నాడు, పరమాత్మ దేవదేవుడు కూడా దాని యందే ఉన్నాడు. అతడే అంతర్యామి, చైతన్య గురువని పిలువబడును. భగవద్గీత 15.15 యందు తెలిపినట్లుగా శ్రీకృష్ణ భగవానుడే సమస్తమును నియంత్రించుచున్నాడు. సర్వస్య చాహం కృతి సన్నివిష్టు మత్తః స్మృతిర్ జ్ఞానమపోహ నంచ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అన్నవి కలుగుచున్నవి. ఓకే. కృష్ణుడు భగవద్గీతలో అందరి హృదయాల్లో నేను ఉన్నాను అని చెప్తే దాని అర్థం ఏమిటి అంటే పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉన్నారు. పరమాత్మని ఏమన్నారండి ఇక్కడ? పరమాత్ముడు అందరికీ కూడా గురువు అనేటువంటి విషయం చెప్పారు. సో అంతర్యామి, అందుకనే పరమాత్మని మనకి చైతన్య గురువు అని అంటారు.
సో ఈ చైతన్య గురువు ఏం చేస్తారంటే మన మనల్ని సరి అయినటువంటి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మర్చిపోతామో అప్పుడు మనకి పరమాత్మ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థం కావు. సో పరమాత్మ మనకి గైడ్ చేస్తారు. ఆ గైడెన్స్ ఏంటి అని అంటే మనము భక్తి యోగంలో ఉండే విధంగా చూసుకుంటారు, లేదు అంటే మనల్ని భక్తుల యొక్క సాంగత్యానికి తీసుకొస్తారు, గురువుల్ని పొందే విధంగా చేస్తారు. కానీ ఆ పరమాత్మని మనం మర్చిపోయాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది రాదు, పరమాత్మ మాట మనకి వినపడదు కూడా. ఆ విధంగా మనకి ఇక్కడ సర్వస్వచాహం హృది సన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞాన మపోహనంచ అనేటువంటి శ్లోకం ఏదైతే ఉందో భగవద్గీత, అది ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అందరి హృదయంలో నేను పరమాత్మగా ఉంటాను అని చెప్పేటువంటి విషయాన్ని అది కూడా ఏకీభవిస్తుంది అన్నమాట. సో ఆ విధంగా అందరికీ కూడా వచ్చేటువంటి జ్ఞానము మరుపు వీటన్నిటికీ కూడా కారణం భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి మాతాజీ నెక్స్ట్. దేహమునందున్న పరమాత్మని చేతని సమస్తము నిర్దేశింపబడుచున్నది కనుక అతని మార్గదర్శమును చేపట్టి సుఖభాగులమగుట ఉత్తమ పరాక్రమం అనబడును. శ్రీకృష్ణుని మార్గదర్శనమును గ్రహించుటకు మనిషి భక్తుడు కావలసి ఉండును. ఈ విషయము భగవద్గీత 10వ అధ్యాయం 10వ పద్యం నందు ఇట్లు ద్రోపరచబడింది. ఏషాం సత్వయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తుడై లైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసగదును. ఓకే, సో ఇక్కడ కాబట్టి అలాంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్ముడి చేతనే ఇదంతా కూడా నిర్దేశింపబడుతుంది. అంటే పరమాత్మే మనకి జ్ఞానం ఇస్తారు. ఏమని ఇస్తారు పరమాత్మ జ్ఞానము? ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో, ఎప్పుడు కూడా భగవంతుని ప్రేమతో సేవిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ మనకి దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనేటువంటి మార్గాన్ని, అంటే దాన్ని చేరగలిగినటువంటి బుద్ధి యోగాన్ని మనకి ప్రసాదిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఆ మార్గం ఏదైతే ఉందో అది మనకి రివీల్ అవుతుంది. సో అప్పుడు మనం గురువుని పొందుతాం అన్నమాట. సో నెక్స్ట్ మంగతాయారు మాత చదువుతారా? మంగతాయారు మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను మాత ప్రభుజీ. చదవండి మాతాజీ. పరమాత్ముడు ఎల్లరి హృదయం నందు ఉన్నప్పటికీ ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వే అర్జున తిష్టతి. నిరంతరము సేవారతులైన విశిద్ధ భక్తులతోనూ అతడు సంభాషించను. ఈ విషయమున చైతన్య భాగవతము ఆంచకండమన 3.45 నందు ఇట్లు చెప్పబడినది. తాహారేసే బలివిద్య మంత్ర అధ్యయన కృష్ణపాద పద్మయే కరయే స్థిరమన. శ్రీకృష్ణ పాదం పాదపద్మములు చెంత మనస్సును స్థిరముగా నిలిపిన వాడే ఉత్తమమగు విద్యను బడిసిన వానిగాను సమస్త వేదాధ్యాయనము కావించిన వానిగాను భావింపబడును. ఈ విషయమును గూర్చి చైతన్య భాగవతమునందు మరికొన్ని చక్కని ఉదాహరణలు కలవు. సేయిసే విద్యార ఫల జానిహ నిత్యయ కృష్ణపాద పద్మేయది చిత్త ఉత్తిరయ. మనుజుని మనస్సును కృష్ణపాద పద్మముల చెంత సుస్థిరపరుచుడే విద్య యొక్క పూర్ణమకు ఫలము. ఆదికణము 13.178 విజయం కరిమా విద్యార కార్యనహే ఈశ్వరే భజిలే సేయి విద్యా సత్యకహే. విద్యయే లోకమును జయించడం వాంఛనీయము కాదు, మనిషి భక్తి యోగము నెలకొని నిలిచాతని విద్య పరిపూర్ణము కాగలదు. ఆదికాండం 13.173 పడే కేనో లేక కృష్ణ భక్తి జాని బారే సేయది నహిల తవే విద్యాయక కిరే కి కరే. విద్య యొక్క ప్రయోజనము కృష్ణుని కృష్ణ భక్తిని తెలుసుకుంటే మనుజిట్లు కావింపనొచ్చో విద్య బోటకమే అగును. ఆదికాండము 12.49 తాహరసే బలిధర్మ కర్మ సదాచార ఈశ్వరే సేహి ప్రీతి జన్మే సమ్మత సభారా. చక్కని సంస్కారం కలిగి ఉండుట విద్యావంతుడొకట చురుకైన వాడొకట ధార్మికుడొకట అను దాని భావము శ్రీకృష్ణ భగవానుడ సహజ ప్రేమను వృద్ధి కావించుకొనటయే. అంచకండము 3.44 ప్రతివాణి అందు కృష్ణ ప్రేమ నిద్రాణముగా ఉన్నది. చక్కని సంస్కృతి విద్యయే దానిని జాగృత పరచబడెను. మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము
యొక్క ప్రయోజనం ఇదియే. విద్య యొక్క సర్వోత్తమ లక్ష్యం ఏమిటని శ్రీ చైతన్య మహాప్రభు ఒకమారు రామానంద రాయలను అడగగా కృష్ణ భక్తి భావన పురోగమించడి అని రాయలు సమాధానం వస్తాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా అనేక ప్రదేశాల నుంచి, ఆది ఖండము నుంచి తీసుకొచ్చినటువంటి అనేక శ్లోకాలు, అంత్యఖండము ఆదిఖండం నుంచి అనేక శ్లోకాలు తీసుకొచ్చి ఏం చెప్పారు అని అంటే, అసలు విద్య అంటే ఏమిటి, సో మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటి విషయం చెప్పారు. కృష్ణ భక్తి భావనలో ఉండడం, కృష్ణుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి విద్య అనేటువంటి విషయం చెప్పారు. అది కాకుండా మనం ఇంకా ఏం చేసినా కానీ మనకి అది విద్య అని అనబడదు అనేటువంటి విషయం మనకి తెలియజేయడం కోసం ఇక్కడ కొన్ని శ్లోకాలని రిఫరెన్స్ గా ఇచ్చారనమాట. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా రామానంద రాయల్ని అడిగినప్పుడు ఆయన కూడా కృష్ణ భక్తి భావనలో పురోగమించడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగిందనమాట. 51 సవై ప్రియతమశ్చాత్మా యథో నా భయమన్వసి ఇతి వేద సవై విద్యాన్ యో విద్వాంస గురుర్హతి గురుర్హరిహి ఎదకున్న వానికి ఇనుమంతయు సంసార భయం లేదు. దేవదేవుడు ఎల్లరకు పరమాత్ముడును మిత్రుడును అగుటయే దానికి కారణం. ఈ రహస్యము నెరిగిన వాడే నిజముగా విద్వాంసుడు. అతడే జగత్తులకు గురువు కాగలడు. కృష్ణ ప్రతినిధి ప్రామాణికుడు గురువు శ్రీకృష్ణుడికి అభిన్నుడు. సో ప్రామాణిక గురువు ఎవరైతే ఉంటారో కృష్ణుడికి అభిన్నుడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనకి మామూలుగా మనము గురువుని ఎలా చూడాలి అని అంటే గురువుని కృష్ణుడితో సమానంగా చూడాలి. కానీ గురువు అలా చెప్పుకోరు. గురువు నేను ప్రతినిధులనే చెప్పుకుంటారు, లేదంటే నేను కూడా ఒక భక్తుడనే చెప్పుకుంటారు. కానీ గురువుకి ఎప్పుడైతే మనం శిష్యుడిగా అంగీకరింపబడతామో, ఎప్పుడైతే మనం గురువుని అంగీకరిస్తామో, గురువుకి కృష్ణుడికి ఏమీ భేదం లేదు. సో ఆ భావంలోనే మనం పూజ చేయాలి, గురువును కూడా పూజించాలి. అందుకని మనము మన ఆల్టర్స్ లో, మన మందిరంలో గురువు ఫోటో కూడా పెడతాం. ఇంకోటి మనము ఏం చేసినా కానీ భక్తి, కృష్ణుడికి మనం ఏమి ఆఫర్ చేసినా కానీ, మనం ఏం చేసినా కానీ గురువు ద్వారానే ఆఫర్ చేస్తాం. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు దీపారాధన చేయాలన్నా లేదా ప్రసాదం పెట్టాలన్నా మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ గురువుకి ఇట్లా చూపించి తర్వాత కృష్ణుడికి అర్పిస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం గురువు పర్మిషన్ తీసుకుంటున్నట్టు, గురువు ద్వారా చేపిస్తున్నట్టు. అక్కడ మనం చెయ్యట్లేదు, మనం జస్ట్ ఏంటి అని అంటే మనం జస్ట్ ఒక నిమిత్త మాత్రుల్లాగా అక్కడ ఉంటాము, దీపారాధన చేస్తాము. సో కానీ ఆ మంగళహారతి ఏదైతే ఉందో అది గురువు చేసినట్టు. ఎందుకంటే మనం ముందు గురువుకి చూపిస్తాం అన్నమాట, గురువుకి చూపించి గురువుతో చేపిస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో, అది కూడా గురువును ఆశ్రయించి, ప్రామాణిక గురువుని ఆశ్రయించి ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో, అప్పుడు మనకి ఈ భౌతిక లోకానికి సంబంధించినటువంటి భయం లేదు. అంటే జన్మ మృత్యుకి సంబంధించినటువంటి భయం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అప్పుడు భగవంతుడు, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనకి మిత్రుడుగా వ్యవహరిస్తారు. అంటే మనం ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తారు. సాక్షాత్ దళిత్వేన సమస్త శాస్త్రై రుక్తస్తథా భావ్యత ఏవ సద్ధి అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. గురుదేవుడు దేవదేవుని ప్రతినిధి అయిని ప్రతి శాస్త్రం ముందు వర్ణించబడినది. ఆయన అంతరంగ సేవకుడైనందున క్రీస్తు ప్రభోర్యహ ప్రియ ఏవ తస్య భగవంతునితో సమానుడని భావించవలను. సారాంశం ఏమనగా, ఆత్మ పరమాత్మ ఇరువురును ఎల్లరకు పరమ ప్రియమైన వారు. ప్రతి ఒక్కడూ తనపై ప్రేమను కలిగి ఉండును. కొంత పురోగమించినతో అతడు పరమాత్మని కూడా ప్రేమించును. ఆత్మానుభూతిని బడిసిన వాడు పరమాత్మని సేవను తప్ప అన్యుల సేవను ఉపదేశింపడు. కామముతోనూ ఇంద్రియ భోగ వాంఛతోనూ నానావిధ దేవతలను అర్పించుట కన్నను దేవదేవుని అర్పించుట సులభమని అతడు ఎరిగి ఉండును. కనుక భక్తుడు ఎల్లవేళ శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో నియుక్తుడై ఉండును. అటువంటి వ్యక్తియే నిజమైన గురువు. ఈ విషయం నా పద్మపురాణం నుండి తెలబడినది.
సత్కర్మ నిపుణో విప్రో మస్తంత విశారద అవైష్ణవో గురుస్నా వైష్ణవ స్వపచో గురు. బ్రాహ్మణుడు వేదశాస్త్ర విశారదుడు అయినప్పటికీ, షట్కర్మ నిపుణుడైనప్పటికీ కృష్ణ కృష్ణ భక్తుడు కాలిచే గురువు కాదారడు. కాదు, చండాల వంశం పుట్టినప్పటికీ విశుద్ధ భక్తుడైన వాడు గురువుగా అవుటకు యోగ్యుడై ఉన్నాడు. సారాంశం ఏమనగా, శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడు కానిదే ఎవరినూ ఆధ్యాత్మిక గురువు కాదారడు. ఈ భక్తి యోగ వివరములను అనుసరించి గురువైన వారిని సాక్షాత్తుగా దేవదేవుడనియే భావింపవలను. ఈ శ్లోకమున పేర్కొనబడినట్టు పదమును గురుర్రహి బట్టి ప్రామాణికుడగు గురువును సంప్రదించుట అనగా దేవదేవునితో సంప్రదించుటనియే భావము. కనుక మనుజుడు అతి ప్రామాణిక గురువుని ఆశ్రయింపవలనం. కేవలము శ్రీకృష్ణ భగవానుడే ప్రియతమని అని ఎరుగునట్టి గురుదేవుని స్వీకరించుటే జీవన సాఫల్యం అను దానికి అర్థం. అటువంటి భగవత్ సాదర్శనే మనిషి అర్పించవలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుని చేరే బుద్ధి యోగాన్ని మనకి పరమాత్ముడు ప్రసాదిస్తారు అని అంటే ఇది అనమాట. సో ఏమిటి అని అంటే గురువుని పొందటము అనేటువంటిది. సో గురువుని పొందటము అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుని చేరేటువంటి మార్గము. మరి ఎవరు గురువు అనేటువంటి దానికి ప్రభుపాదుల వారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే కృష్ణ భక్తుడో ఆయనే నిజమైనటువంటి గురువు. అన్యమైనటువంటి లాభం వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఉండేదల్లా ఏమిటి అని అంటే శిష్యుణ్ణి భగవద్ధామానికి తీసుకెళ్ళటమే అనేటువంటిదే వాళ్ళ యొక్క లక్ష్యం. అంతేకాని వేరే ఏ భౌతిక లాభము వాళ్ళకు ఉండదు. కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తుడు కాడు ఆయన గురువు అని అనబడడు. ఒకవేళ మనం గురువుగా భావిస్తున్నా కానీ వాళ్ళు నిజమైనటువంటి గురువులు కాదు. కాబట్టి కృష్ణ భక్తుడు అయినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. ఎందుకంటే భక్తుడు కానటువంటి వాడు ఆయన మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళలేరు. అయితే మరి కృష్ణ భక్తుడు అయినటువంటి వ్యక్తి చండాలపు వంశంలో చండాలుడి వంశంలో పుట్టినా కానీ గురువుగా పరిగణించబడతాడు. అంటే గురువుగా పరిగణించబడటము అని అంటే ఒక వైష్ణవుడుగా ఫస్ట్ అవుతున్నాడు. అంటే బ్రాహ్మణ స్థాయిలో ఉంటున్నాడు మనిషి. బ్రాహ్మణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణ భక్తిని చేసినప్పుడు వైష్ణవుడుగా పరిగణించబడతాడు. అందుకని మనకు ఉన్నటువంటి విధి నియమాలన్నింటినీ పాటిస్తే మనం ఏమవుతాము అని అంటే మనం ఏ కులంలో పుట్టాము అనేటువంటి సంబంధం లేకుండా మనం బ్రాహ్మణం అయిపోతాం. అందుకని గురువులు మనకు విధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. ఎప్పుడైతే మనలో భక్తి భావన కూడా పెరుగుతుందో అప్పుడు మనం కృష్ణుడే పూజిస్తామో కృష్ణుడికే భక్తి చేస్తామో అప్పుడు మనం వైష్ణవులుగా మారిపోతాం. సో అలా వైష్ణవ స్థితికి వెళ్ళడము అనేటువంటిది పుట్టినటువంటి కులంతో సంబంధం లేదు. చండాలుడు కూడా అవచ్చు, ఈవెన్ గురువు కూడా కావచ్చు. మనం చూస్తే మనకి నామాచారి ఎవరైతే ఉన్నారో ఆయన మహమ్మదీయుడు. సో అలాంటి మహమ్మదీయుడు అయినటువంటి ఆయన మరి గురువుగా అయిపోయారు. ఎలా అయ్యారు? చైతన్య మహాప్రభు ఆయనకి దీక్ష ఇచ్చారు. చైతన్య మహాప్రభు దీక్ష ఇచ్చి నిన్ను హరిదాస్ ఠాకూరు, సో నువ్వు గురువువి, నువ్వు ఆధ్యాత్మిక గురుస్థానంలో నువ్వు ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి మహమ్మదీయుడు మరి ఎలా అయ్యారు? ఎలా అయ్యారంటే ఆయనలో కృష్ణ ప్రేమ ఉంది కాబట్టి. ఆయనకి కృష్ణ ప్రేమ ఉంది కదా, కృష్ణుడు అంటే ప్రేమ కాబట్టి. కృష్ణుడి మీద ఎంత ప్రేమ అంటే చైతన్య మహాప్రభువే స్వయంగా, ఇంకా నీలో శక్తి లేదు, నువ్వు నీ శరీరం అంతా నశించిపోయింది, ఇంకా నువ్వు నామాన్ని కూడా జపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు, ఇప్పుడైనా సరే నువ్వు నామాన్ని జపించకు అని అన్నా కానీ హరిదాస్ ఠాకూరు నేను లేదు, నామాన్ని జపించాల్సిందే, నేను నామాన్ని వదిలిపెట్టను అని అన్నారు. చైతన్య మహాప్రభు స్వయంగా నీకు ముక్తి గ్యారంటీ, నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు అని చెప్పినా కానీ ఆయన నామాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంటే ఆయనకి నామం మీద, కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. సో అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ మహమ్మదీయుడు అయినా సరే ఆయన గురుస్థానంలో ఉంచబడ్డాడు, ఆయన వైష్ణవుడుగా పరిగణించబడ్డాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కృష్ణ ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువులు. కానీ మనకి తెలిసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువులు అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనకి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లగలరు కాబట్టి. నారద ఉవాచ. ప్రశ్న ఏవం హి సంచిన్నో భవతః పురుషర్షభ అత్రమే వదతో గుహ్యం నిశామయా సునిశ్చితం. నారదముని పలుక సాగెను, పురుష శ్రేష్ట, నీవు అడిగిన దానికంతయు నేను సమాధానం చెప్పితిని.
ఇప్పుడు సాధు సమతము పరమ గుహ్యము అయిన వేరొక వృత్తాంతమును వినుము. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు అడిగాడు కదా ఇంతకు ముందు నాకు స్టోరీ అర్థం కాలేదు అని అడిగాడు కదా, అదంతా చెప్పేశాడు. అలాంటి పరిస్థితిలో ఉండకుండా ఉండాలంటే ఇలా నువ్వు భక్తి చేయాలి అనేటువంటి విషయం చెప్పారు, గురువును పొందాలి అనేటువంటి విషయం చెప్పారు, గురువు కృష్ణుడు ఒకటే అనేటువంటి విషయం చెప్పారు, కృష్ణుడు పూజించాలంటే గురువును పూజించమని చెప్పాడు, గురువును పూజిస్తే కృష్ణుడు పూజించిన దాంతోనే సమానము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని ఇక్కడ వరకు ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి సాక్షాద్ధరిత్రేణ సమస్త శాస్త్రాయ రుక్తస్తావం యతయవ సద్భి అనేటువంటి విషయం మనకి మనం పూర్వాష్టకంలో మనం చదువుతాం. ఇది ఏదైతే మనం మార్నింగ్ మంగళహారతి ఇస్తామో అది కూడా చదువుతాం. అది అంతా చెప్పాను, నువ్వు అడిగిందంతా చెప్పాను, నీకు ఇప్పుడు ఇంకొక వృత్తాంతం చెప్తాను విను అనేటువంటి విషయం చెప్తున్నాను. సో ఇంకొక వృత్తాంతము ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇంత చెప్పినా కానీ లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే లౌకికమైనటువంటి కర్మలన్నింటినీ వదిలేసి ఒక్కసారిగా ఆధ్యాత్మిక కర్మల్లోకి వచ్చేయరు. నారదుడు లాంటి వ్యక్తులు చెప్తేనే రాను, నేను ఇంకా కొంతకాలం ఉండి భౌతికంగా నా కర్మలు కొన్ని ఉన్నాయి, నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి చూసుకున్న తర్వాత నేను మళ్ళీ వస్తలే ఆధ్యాత్మిక స్థితికి అని చెప్పేసి అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇంకా నారదుడు వదిలిపెట్టలేదు అనమాట. ఇంకా సో నారదుడు ఏం చెప్పబోతున్నాడో నెక్స్ట్ శ్లోకాల్లో నుంచి మనకు తెలుస్తుందండి. చదవండి మాతాజీ భాష్యం. భాష్యం, శ్రీ నారదముని స్వయముగా ప్రాచీన బహి గురువు వలె వర్తించుచున్నారు. తమ ఉపదేశముచే ఆ రాజు సకామ కర్మను త్యజించి భక్తి యోగమును చేపట్టవలనని నారదుడు తలిచాను. ప్రాచీన బర్హికి సమస్తము అవగతమైనప్పటికీ తన కళాపములను విడిచుటకు ఇంకను సిద్ధపడలేదు. తపము నాచరించుటకై గృహమును విడిన పుత్రులకు కబురు పెట్టుటకై అతడు యోచించి ఉండునని రాబవు శ్లోకములో తెలియజేయగలము. పుత్రులు తిరిగి వచ్చిన పిమ్మట వారికి రాజ్యమును అప్పచెప్పి అతడు గృహమును వీడగోరెను. దాదాపు జనులందరి పరిస్థితి ఇదియే. వారు గురువును స్వీకరించి ఆయన నుండి ఉపదేశము నందుచుండురు, కాని గృహమును పరిత్యజించి పూర్తిగా భక్తిలో నెలకొనుమని ఆయన ఉపదేశించినంతటనే వారు దానికి జంకుదురు. లౌకిక జీవన విధానము అనగా సకామ కర్మము ఏ మాత్రము లాభకరము కాదని అవగత మగునంత వరకు శిష్యునికి ఉపదేశం చేయుట గురువు యొక్క బాధ్యత. భక్త ప్రహ్లాదుడు ఉపదేశించినట్లు కౌమార ఆచరిత్ ప్రజ్ఞో ధర్మన్ భాగవతారిహ భాగవతము 7.6.1 నిజమునకు మనిషి జీవితారంభము నుండి ఏ భక్తియుత సేవను చేపట్టవలను. కృష్ణ భక్తి భావనను భక్తి యోగమును చేపట్టినచో మనుషుడు సంసారమునందలి కామ్య కర్మలలో నెలకొనుచు కాలమును వృధా కావ్యంచునని వేదోపదేశములను బట్టి మనము తెలుసుకొనవచ్చును. కనుకనే ఆ రాజు గృహస్థ జీవనమును విడిచినట్లుగా చేయుటకు నారద ముని వేరొక వృత్తాంతమును తెలుప నిశ్చయించుకొనెను. హరే కృష్ణ. ఓకే, మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు మారరు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఏం చేస్తుంటే, అంటే నారదుడికి కన్విన్స్ అవ్వలేదు, నారదులే స్వయంగా కన్విన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఇంత చెప్పాను నేను, ఇప్పుడు ఈయన గృహస్థ జీవనాన్ని వదిలేస్తాడా, ఇప్పుడు కనీసంగా ఇప్పుడు చేసినటువంటి ఇంతకాలం చేసినటువంటి కామ్యకర్మలు వదిలేస్తాడా వదిలేయడా అనేటువంటి అనుమానం నారదుడికి ఉంది. కానీ రాబోయే శ్లోకాల్లో అది నిజమవుతుంది. రాబోయే శ్లోకాల్లో ప్రాచీన బర్హి ఏమంటారు అని అంటే, ఎవరైతే ప్రచేతసులు ఉన్నారో, ప్రచేతసులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి రావడానికి కబురు పెడతారు. సో వాళ్ళు తిరిగి వస్తే నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. నారదుడు ఇంత చెప్పాడు కదా, సో ఆయనకే మనసులో కదిలిక వచ్చేసింది. సో చెయ్యాలి, కానీ ఎప్పుడు చెయ్యాలి, వెంటనే కాదు. ఎప్పుడు, తనకి ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్ల మోజు ఉంది, తన రాజ్యం మీద ఇంకా ఆయనకి అటాచ్మెంట్ ఉంది. సో ఈ రాజ్యం నేను వెళ్ళిపోతే ఏమైపోతుందో అని చెప్పేసి ప్రచేతసులు వచ్చి నాకు వెయిట్ చేసి ప్రచేతసులకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పేసి అప్పుడు నేను రిటైర్ అయిపోవాలి అనుకున్నాను. అంటే ఇంకా ఆయనకి అంటే మరి ఇప్పుడు ప్రచేతసులు వచ్చి రిటైర్ అయిపోవడానికి సమయం ఎంత పడుతుందో అంత సమయం ఆయన బ్రతుకుంటారని గ్యారంటీ ఏముంది, లేదు. కాబట్టి భక్తి అనేటువంటిది పోస్ట్ పోన్ చేసేటువంటి విషయం కాదు, వెంటనే తీసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇదంతా కూడా ఈ ప్రాచీన బరికి ఎంత శీఘ్రంగా తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా అర్థం కాలేదు. కాబట్టి నారదుడు ఇంకా అలాంటి ఒక నిర్ణయానికి రాకముందే, అలా తీసుకోకముందే ఈయన ఇంకా ఏమైనా ఇంటెన్స్గా ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాము. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తే ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనకి పురంజనుడి స్టోరీ చెప్పేశాడు, తర్వాత పురంజనుడి తర్వాత వైదర్భి స్టోరీ చెప్పేశాడు, వైదర్భి స్టోరీ చెప్పిన తర్వాత కూడా ఈయనకి ఇంకా అర్థం కాలేదేమో అని చెప్పేసి వెంటనే ఈయన భక్తి యోగంలోకి వస్తారో రాదో అని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తున్నారు ఇప్పుడు. సో ఆ ఇంకొక స్టోరీ రేపు చెప్పుకుందామండి మనము. సో అది చెప్పినా కానీ మారతాడో లేదో చూద్దాం. సో ఆ తర్వాత ఒకవేళ మారకపోతే అప్పుడు నారదుడు ఏ విధంగా ప్రాచీన బర్హిని తిడతారు అనేటువంటి విషయం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ సమరైజ్ చేస్తారా? రమేష్ మాతాజీ, హరే కృష్ణ. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి.